పార్టీలు చెప్తాయి. పదేళ్లలో రెండు పార్టీలు రెండు ఐదులు పరిపాలించాయి కదా, ఇంకా జగన్మోహన్ రెడ్డికి కూడా 4-5 నెలల్లో 5 ఏళ్ళు అవుతుంది. దీంట్లో ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఏమేంటి సాధించగలిగారు చెప్పండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారిది సాధించలేకపోయాడని ఆయన ఓడించారు, మిమ్మల్ని గెలిపించారు ఎవడో ఊహించినంత మెజార్టీతో. మీరేం చేశారు, ఎక్కడ దీన్ని రిప్రజెంట్ చేశారు, దీని మీద ఎవరితో మాట్లాడారు? ఇప్పుడు క్లియర్గా నిన్న మొన్న ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలవరం 2026 దాకా అవ్వదు అని డిక్లేర్ చేసింది. ఫస్ట్ ఫేజ్ అంటే అది ఎప్పుడో అయిపోవాలి, దానికోసం అసలు ఇది నేషనల్ ప్రాజెక్ట్ అవ్వక్కల. ఫస్ట్ ఫేజ్ ఏంటి, ఒక ఆనకట్ట. మనం ఎప్పుడైతే పవర్ రావడం 40 మీటర్ల ఎత్తులో అంటే దానికి పెద్ద ముప్పు కూడా ఉండదు. అది ఎప్పుడు అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అయితే అప్పుడే కట్టేసాడు, 41 మీటర్లు అయితే మొదలుపెట్టాడు కూడా, కూడా దవ్వాడు. వాటర్ అన్నది మెయిన్ ప్రధానమైనటువంటి అంశమై తెలిసి కూడా నిన్న మొన్న చూశారుగా తెలంగాణ అసెంబ్లీ అంతా వాటర్ గొడవే అవుతుంది. వాటర్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇంపార్టెన్స్ అటువంటిది. ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో సరైనటువంటి శ్రద్ధ రెండు ప్రభుత్వాలు చూపించలేదని చెప్పడానికి నాకేమి కూడా సందేహం లేదు. రేపు కొత్తగా మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఈయన ఎంత ఇస్తాడు ఆయన ఎంత ఇస్తాడు అన్న దాని మీద రన్ అవుతుంది తప్ప, నెగ్గితే నేను మీకు 3,000 5,000 చేస్తాను ఒక ఆయన, ఇంకో ఆయన 5,000 7,000 చేస్తాను, ఇదే గొడవ చేస్తున్నారు తప్ప. మనం విడిపోయిన ఇష్టం లేకుండా మన బయటికి గెంటేసినప్పుడు ఏదైతే మనకు తుండుగొట్ట మీద వేసి భుజం మీద వేసి ఇది కొట్టారా నీకు పో అవతల కానీ తోసే బయటికి రాగినా తుండుగొట్ట కూడా లాగేశారు. దాన్ని కూడా తీసుకోలేకపోతే ఇంకెందుకు, అసలు ఎందుకు ఈ ఎలక్షన్లో ఏం చేద్దానికి? మనకు రైట్ కూడా మనం సాధించుకోలేకపోతే, నేను ఇది చెప్పడానికే 10 ఏళ్ళు పూర్తయింది. 10 ఏళ్ళు పూర్తయ్యాక ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే డిసప్పాయింట్మెంట్ తప్ప ఏమీ లేదు. ఎప్పటికైనా కోర్టులో కేసుకి ఎవరినైనా పెద్ద అడ్వకేట్ని పంపించి వాదనలు ప్రారంభించేయండి, నేను సరిపోను. నేను దాన్ని బతికించి ఉంచడానికే సరిపోతాను. అది కూడా అక్కడికి వెళ్ళి ఏమో ఏ రోజు నేను ఒక్కడే అయితే వీడు ఇంతేనండి వీడు ఇలా వచ్చి ఇదే గొడవ, వీడు తప్ప ఎవరికీ పట్టలేదు స్టేట్లో, ఎందుకు వీడికి ఏం పని లేదా టైం లేదు ఖాళీగా ఉండేలా వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నాడు అని చెప్పి కొట్టేస్తారు. ఇప్పుడు కేసు డిస్మిస్ అంటారు, లేదా ఆ పక్కన పెట్టేయండి దీన్ని ఇప్పుడు ఏం చేయక్కర్లేదంటారు. గవర్నమెంట్ ఎంటర్ అయిందని కానీ నేను చాలా సంతోషించి ఇక్కడ మనం ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి అభినందనలు కూడా తెలియజేశాం. గవర్నమెంట్ ఎంటర్ అయిందని కానీ ఎందుకు ఈ ఎంటర్ ఏంటి ఇది ఏమి, దానివల్ల ప్రయోజనం లేకపోతే వెంటనే అడ్వాన్స్ డేట్ తీసుకోండి. మీరు ఎలక్షన్కి వెళ్ళే లోపలనే అడ్వాన్స్ డేట్ ఒక సీనియర్ వచ్చి అడిగితే వెంటనే ఇస్తారు అడ్వాన్స్ తీసుకోండి. తప్పు ఏపీ రీఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, 100% ఇంప్లిమెంట్ చేయాలి అని కోర్టు చేత చెప్పించండి. ఎఫిడేవిట్ బాగా వేశారు, ఎఫిడేవిట్లో అన్ని డివిజనే కూడా అడిగారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడిగింది, మనకు అక్కడి నుంచి రావాల్సినవి సుమారు 140,000 కోట్ల రూపాయలు మనకి తెలంగాణకి మనకి డిస్ప్యూటెడ్ మనీ ఈ షెడ్యూల్ 10, 11, 9, 10. దాని మీద అసలు ఏమి ఉండదు, మేము ఏమి అడగరు. పవర్ అడ్జస్ట్మెంట్ ఏదో చేసుకుంది, అదో 3,000 4,000 కోట్లు ఉంది, అది రాదు. ఏంటి మనకి ఎక్కడ ఇటు తెలంగాణ గవర్నమెంట్ తోటి బలహీనతే, కేంద్ర ప్రభుత్వంతో బలహీనతే, అందరితోటి మనకి ఎందుకు? మీరు అడుగుతున్నది మీకోసమా, స్టేట్ కోసం కదా? ఎందుకు మనం ఆ బలహీనతలో ఉన్నాం అనేటువంటి ఇంప్రెషన్ ఇవ్వాలి? అసలు అడగండి, ఖచ్చితంగా అడగండి, మనకి ఎందుకు ఇంత లేట్, 10 ఏళ్ళు లేటా? చాలా దురదృష్టకరమైన విషయం. ఈవేళ మిమ్మల్ని అందరినీ ఆదివారం ఇబ్బంది పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఈవేళ సిగ్నిఫికెంట్ డే, చాలా బ్లాక్ డే. ఈ బ్లాక్ డే అన్నది నేను అన్నమాట కాదు, అవునా మన లోపు కొంటే ఏమైనా ఏమంటారు. ఇదిగో ఇది అమిత్ షా గారు 6/8/2019 నాడు లోక్సభలో ఇచ్చిన స్పీచ్. సార్, త్రూ దిస్ లోక్సభ ఐ వాంట్ టు టెల్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ అండ్ ఆల్సో ద పీపుల్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ వాట్ డిస్కషన్ ద డిడ్. ఎ ప్రపోజల్ ఈస్ సెంట్ విచ్ వాజ్ రిజెక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ విత్ 2/3 మెజారిటీ ఇన్ ఆంధ్ర అసెంబ్లీ. ద డోర్స్ ఆఫ్ లోక్సభ వర్ క్లోజ్డ్, మార్షల్స్ హ్యావ్ లిఫ్టెడ్ ద ఎంపీస్ అండ్ హ్యావ్ థ్రోన్ దెమ్ అవుట్. దట్ డే ఈజ్ ద బ్లాక్ డే. ఇది ఎప్పుడు కాశ్మీర్ చేస్తున్నప్పుడు 370 రద్దు చేస్తున్నప్పుడు ఇచ్చిన స్పీచ్. టుడే ఈజ్ నాట్ ద బ్లాక్ డే, దట్ డే ఈజ్ ద బ్లాక్ డే.
నౌ యు ఆర్ టెల్లింగ్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్. డోంట్ ఫర్గెట్ యువర్ రూలింగ్ వాజ్ అ బ్లాక్ డే. లోకల్ అసెంబ్లీ అండ్ లోకల్ అప్పర్ హౌస్ ఫెల్ట్ దట్ దేర్ షుడ్ బి నో డివిజన్. బట్ వై యూ డిడ్ ఇట్ అండ్ వై యు ఆర్ స్టాపింగ్ అస్ ఫ్రమ్ డూయింగ్ వాట్ యూ డిడ్? మీరు ఆ రోజున అసెంబ్లీ కౌన్సిల్ రిజెక్ట్ చేసినా చేసిన పని ఏళ్ళ కాశ్మీర్ చేస్తుంటే మీకు ఆపేటువంటి అధికారం ఎక్కడుంది? తలుపులేసి మార్షల్స్ వచ్చి బయటికి గెంటేసి ఇది మీరు పెట్టిన సాంప్రదాయం. ఇగో మేము కాశ్మీర్ మీద డిస్కషన్ చేస్తున్నాం. కాశ్మీర్ది కూడా సేమ్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేస్తే తప్ప కాశ్మీర్ జోలికి వెళ్ళకూడదు. వీళ్ళు కాశ్మీర్ అసెంబ్లీ రద్దు చేసి చేశారు. అది ఎలా చేస్తారు అని అడిగారు అపోజిషన్ వాళ్ళు. అపోజిషన్కి చెప్పాడు ఆయన, మీరేం చేశారా? దీనికి సమాధానం కాదు. ఆవేళ నువ్వేం చేసావు? ఇలాగ ఏ తప్పు చేశారని కేంద్రాన్ని అడిగి మోడీ గారు అలాగే చెప్పాడు. కేంద్రాన్ని ఏ తప్పు పట్టిన వాళ్ళు లేచే ఉంటారు. ఆంధ్రాకి మీరేం చేశారండి? వాళ్ళు చేశారని కూడా ఆయనకు తెలియదు. ఆ రోజున మీరేం చేశారని కూడా వీళ్ళు అడగరు. ఆ రోజున వీళ్ళు ఆపితే లేదు కదా, బీజేపీ వాళ్ళు ఆపితే జరుగుతున్నది అన్కాన్స్టిట్యూషన్ ఆగు అంటే లేదు. వాళ్ళు నోరు మూసి కూరుకున్నారు. ఇప్పుడు వీళ్ళని అడుగుతుంటారు దీని మీద ఒక్క డిబేట్ పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిశాను. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవగానే రాసిన ఫస్ట్ లెటర్ అదే రాశాను నేను. బాబు కొంచెం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎస్సని చేయలేకపోయాడు, నువ్వు చెయ్యి. 23 మంది ఎంపీలు ఉన్నారు. నువ్వేమి మోడీని తప్పు పట్టక్కల, బీజేపీని తప్పు పట్టక్కల. ఆవేళ జరిగిన దాని మీద డిబేట్ ఇచ్చి డిబేట్ పెట్టండి. అది జరిగింది అంటే వాళ్ళు రెడీ అయ్యారు. నేను వెళ్ళి బీజేపీ ఎంపీలతో మాట్లాడాను, వాళ్ళందరూ రెడీ అయ్యారు. అది పెట్టింది కాంగ్రెస్ తప్పు, నాకే అభ్యంతరం లేదు పెట్టమనండి అని కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాను. బాబు పెడుతున్నారా రేపని? పెట్టమనండి, మాకు కూడా అదే కావాలి. బిల్లు పెడితే మేము చెప్పింది పాస్ చేసిందారా లేదా వాళ్ళని అడగాలి. వాళ్ళు చెప్పాలి సమాధానం, ఎందుకు పాస్ చేశారు? మేము బిల్లు పెట్టిన తర్వాత బిల్లు పాస్ చేయమా అని వీళ్ళు అన్నారు. మంచి డిబేట్ జరిగింది. మనం ఊరికే ఒక నోటీస్ ఇచ్చి కూర్చోవడమే, మనం ఏం మాట్లాడగల. ఆంధ్రప్రదేశ్కి జరిగింది రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా అంతే ఒకటే. అది తయారు చేసి పంపాను. ఎన్ని రకాలుగా నోటీసులు ఇవ్వచ్చో అన్ని రకాలుగా డ్రాఫ్ట్ చేసి మొత్తం అన్ని చంద్రబాబు నాయుడు గారికి పంపాను. ఈయన అధికారంలోకి రాగానే ఈయనకి పంపాను. మీకు ఆర్థికంగా ఉండవలసిన ఆంధ్రప్రదేశ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే పోనీ లేదు, అయిపోయింది అయిపోయిందా, ఇంకా తవ్వుకోవడం అవసరం అని అన్నారా అంటే ప్రతి పబ్లిక్ చెప్తారు ఎంత అన్యాయం జరిగింది మనకి, ఎంత అన్యాయం జరిగింది. ఆ మాటలకి ఇంకా అయిందేదో అయిపోయిందంటే ఇంకంతా నోరు మూసి కూరుకుంటాం. అన్యాయం జరిగి ప్రశ్నించలేకపోతే ఇంక ప్రభుత్వాలు ఎందుకండి? నేను రాసిన బుక్లో లాస్ట్లో అదే పెట్టాను. ఏంటంటే లంచగొండినో లేకపోతే దుర్మార్గుడినో ఎవరినైనా భరించగలం, కానీ రాష్ట్ర పాలకులుగా పిరికి వాళ్ళని భరించేటువంటి పరిస్థితి ఉండదు. కరప్ట్ వాడు అయ్యాడు, ఇద్దరులో ఎవడు కరప్టో చూసుకుని తక్కువ కరప్ట్ వాడిని ఎన్నికొచ్చినా గెయిన్ చేస్తాం. అన్ని పుచ్చులే మా అశోక్ కుమార్ జైన్ చెప్తుంటాడు. అన్ని పుచ్చులు చచ్చులు ఉన్నప్పుడు ఏ ఓటు ఏరుకోవాలి కదా, పుచ్చులు చచ్చులే ఉన్నాయి మార్కెట్లో, అవే వచ్చాయి టమాటాలు. కానీ టమాటా లేకుండా నడవదు, అందులోనే కాస్త తక్కువ కూర్చున్నది ఏరుకుంటాం. ఎలక్షన్ మానేమంటే మానేస్తారా, నోటాకి ఎందుకు ఓట్లు పట్టలేదా అన్న దాని మీద ఆయన చెప్పినటువంటి నిజమే అది. మిగతా వేటికైనా ఉంటుంది అది. కానీ అసలు ఇతను అడగటానికి భయం అండి అంటే ఇంకేంటి? కేంద్రాన్ని అడగటానికి భయం అండి. ఏమన్నా అంటే ఆయనదేమో ఆయన కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు అందుకు పడ్డాడని ఆయన అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి ఈయన భయపడుతున్నాడని ఈయన ఉన్నారు. కేసులు లేనివాడు ఎవడో లేడు. కేజ్రీవాల్ మీద కూడా కేసు పెట్టేశారు. మొత్తం దేశంలో ప్రపంచంలో నేనే ఆనెస్ట్ అని చెప్పే కేజ్రీవాల్ కూడా కేసు పెట్టి వేళ వెనకాల తరుగుతున్నారు. అతను సుసైడియా అన్నవాడు అసలు ఢిల్లీలో పబ్లిక్ స్కూల్స్ మొత్తం ఢిల్లీలో ప్రైవేట్ స్కూల్స్కి ఎవడో జాయిన్ అవ్వకుండా అందరూ పబ్లిక్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చాడు. స్కూల్ అట్మాస్ఫియరే మార్చేశాడు, ఫ్యాకల్టీలే మార్చేశాడు. వెళ్ళిపోయి జైల్లో ఉన్నాడు, సంవత్సరం అయిపోతుంది. ఉంటాడు లోపల ఉంటాడు రానివ్వరు వాళ్ళు. ఇంకా అందరినీ ఏరుతారు వాళ్ళు. ఏంటి నష్టం ఏంటి పోని? వాడు జైలుకి వెళ్ళినందుకు ఓడి జైలుకి వెళ్ళిన ప్రతి వాడు గెలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, రాగానే గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, గెలిచాడు. మొట్టమొదటి 41% వచ్చింది, ఇప్పుడు మళ్ళీ గెలిచాడు. మన చంద్రబాబు వెళ్ళాడు, ఇప్పుడు అదే వాళ్ళు అంటున్నారు ఈయన కూడా జైలుకి వెళ్ళాడు కాబట్టి ఈయన గెలుస్తాడండి సార్. ఈ వాతావరణంలో మీరు మీరు తిరగబడడం అన్నది కూడా ఏదో ఒక ఇష్యూ, కాంప్లికేటెడ్ ఇష్యూలో వాళ్ళది రైటా మంద రైటా అన్నప్పుడు తిరగబడడానికి కొంచెం ఆలోచించాలి. ఏమో మిగతా వాళ్ళంతా నాకు సపోర్ట్ చేస్తారో చేయరో, ఇది రైటా తప్ప అని. అరే యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయకపోతే తిరగబడకపోతే ఇంకెందుకండి? ఇంత పెద్ద చేసి
దానికోసం పెద్ద గొడవ జరిగి తలుపులు మూసేసి ఇన్ని చేసి ఆ యాక్ట్నే చేపట్టినాం. చేసిందంతా మీ తప్పు అయినా పోనీ ఆ యాక్ట్ అన్నా ఇంప్లిమెంట్ చేయండి బాబు అంటే అది కూడా చేయట్లేదు. ఏముంటాయండి పరిణామాలు? ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి ఎలక్షన్ అంత ముందు ఇంకా 3 నెలల టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల తర్వాత ఎలక్షన్ ఫేస్ చేస్తాడు. 2 నెలల 2 నెలల్లో 2 నెలలు ఉంది, ఫిబ్రవరి వచ్చింది కదా. ఈ 2 నెలల్లో